ఎవడో త్యాగం చేయటం కోసం ఎవడో ఉన్నాడో ఎవడది వాడికి కావాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 1000 రూపాయలు ఇచ్చేవాడిని నీకు 100 తగ్గిస్తా ఉంటే చస్తే ఒప్పుకోడు. వాళ్ళ బడ్జెట్ 1000 రూపాయలకి సెట్ అయిపోయింది, ఇంకో 200 పెరగాలి. ఇది ఒక లెక్కగా అలా వస్తుంది. ఏదో మీరు త్యాగం చేయండి, మేము త్యాగం చేయండి అని ఎప్పుడు అడగగలరంటే ఆ అడిగేవాడు త్యాగం చేసినప్పుడు. అడిగేవాడు త్యాగం చేస్తే అప్పుడు అడగచ్చు నువ్వు కూడా చేయని. గాంధీ గారు వచ్చి అడిగితే మొత్తం ప్రకాశం పంతులు లాంటి వాళ్ళు మొత్తం ఆస్తులన్నీ ఇచ్చేశారు. ఎందుకంటే గాంధీ గారు గోచీ కట్టుకు తిరిగేవాడు. నేను అన్నీ నాకేమీ లేకుండా తిరుగుతున్నాను కాబట్టి మీరు కూడా దేశం కోసం ఇవ్వండి అన్నాడు. అవాళ్ళు టెంప్ట్ అయ్యారు, మొత్తం ఆస్తులన్నీ పాడు చేసుకున్నారు, త్యాగాలు చేశారు. ఈవేళ ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు ఎవడన్నా ఆ పరిస్థితిలో ఉన్నాడా వెంటనే అడుగుతారు మీ పరిస్థితి ఏంటని. మనం మాట్లాడలేము. మనకి కార్పొరేషన్లు వేశారు, కార్పొరేషన్ చైర్మన్కి జీతాలు ఇచ్చారు. ఓ 200 మంది అడ్వైజర్లు ఉన్నారు, 200 మంది క్యాబినెట్ హోదా. మనమేమో ఇలా విచ్చలవిడిగా మనకు కావాల్సినవాడు, మనం పనిచేసినవాడు అప్పుడెప్పుడో రాజమండ్రి వస్తే నమస్కారం పెట్టాడు. ఇటు అడ్వైజర్ క్యాబినెట్ హోదారా, ఏం చేస్తాడో తెలీదు.